నమస్తి అలా బాధ కడవేన చూడి మా నమస్తి ఆ పిల్ల కాలువే అంట నీకు అదే చెప్తున్నా ఓర్ని ఇది పిల్ల కాలువే అనేసి నీకు అదే అంటా నేను నాగరించి ఎక్కడ పిల్ల కాలువ గిత్తుంది ఏమో మనిషి కోలోట గుంజకపోతే ఆ నది ఉత్తరాయిదట్టుంది దాన్ని నదంట్రీలు ఓ అక్క మావోడు రాసింది మా ఇంకా ఇది ఇవాళ మనం చూపించుకోవాల్సింది కనపడాల్సింది కనిపించాల్సింది లోకం చూడాల్సింది సో ఇది తెచ్చుకోవాల్సింది రైతుల ఆవేదన రైతుల బాధ తెలు చూడాలి కొనలేని కేంద్రాలు రాష్ట్రంలో తెచ్చుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలు మద్దతు దక్కపాయే మళ్ళీ మిల్లర్లే దిక్కాయే కొన్ని చోట్ల ప్రారంభించిన మొదలుగాని ధాన్యం కాంటాలు పట్టించుకొని అధికారులు ధైర్యంగా రైతుల పరిస్థితి వాన హెచ్చరికలతో దడ పలు చోట్ల తడిసిన వడ్ల రాసులు ఇదే అదునుగా అడ్డగోలు ధరకు కొనుగోలు చేస్తున్న మిల్లర్లు మద్దతు లేకపోయినా నష్టపోయినా అమ్ముకుంటున్న రైతులు బరాబరుగా బరాబరుగా ఇవాళ ఈ పరిస్థితి కారణం మా రేవంతన్నే మా ఎనిమిది రేవంతన్నే అకాల వర్షాలు వాడటానికి కారణమైన ఇలా తెలంగాణలో ఈ రైతులు గోసం ఇస్తానికైనా ఆ మున్నేరు వాగులో నష్టపోయిన ఇట్లా ఎట్లా చూసుకున్నా ఏడ వెయినా రైతులను హరికోసడుచుకుండా కాళేశ్వరంకి వెళ్ళి చుక్కనీళ్ళు ఇవ్వకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇలా కొనలేని స్థాయిలో కూరగాయల ధరలు పెరగడానికి కూడా మా రేవంతన్నే కారణం నీళ్ళు ఇవ్వలే కరెంట్ ఇవ్వలే వాళ్ళని పట్టించుకోలే వాళ్ళని హరికోస పుట్టిస్తే వాళ్ళు బీహార్ వాడు కర్ణాటక వాడు మహారాష్ట్ర వచ్చిన కూరగాయలు అమ్ముకొని వందల వేల లక్షల రూపాయలు సంపాదించుకొని తిరుగుపయాణం అవుతారు మన తెలంగాణ రైతులు మాత్రం పంటలు పండించని నష్టపోతారు ఎవరు అవునన్నా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం మరి మా అన్నకు సిగ్గుసారం లేదు కదా రైతు 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 అని వంద సార్లు పాట పాడతాం వంద సార్లు రైతే రాదా బతకాలని చెప్తాం కానీ ఎక్కడ రైతు రాజుగా బతకడం కనపడలే నేనే ఫార్మర్ ఈజ్ ఏ కింగ్ అని ఛానల్ నడిపిస్తే అలా చెప్తా ఉంటారు రైతు ఎక్కడ ఈ దేశంలో రాజుగా ఏనాడు కనపడలేదని దేశంలోనే మనం ఒక్కరం ఏం కాదు వీళ్ళేమి వచ్చిరంట ప్రజలపై 18,000 కోట్ల భారం ఏడేసి రాయి ఎవడాయినా బొమ్మలన్న మొఖాలుడే రారా గారదులారని మొఖాలుడే దానికి ఏమిటి కానీ ఫోటో సేవగా దానికి మన తెలియదు ఫలితాల్లోపే విచారణ ముగించాలి గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ గురించి ఆదాయం పెరగలే జిఎస్టీ ఎదగలే అని చెప్పేసి ఈయన ఇందాక పైసలు తక్కువ వచ్చినాయి కదా హైడ్రా పేరు వాళ్ళు తక్కువ వచ్చినాయి ఆయన రాసుకుంటున్నాను ఆయన మైలేజ్ లేపుకుంటాడు ఆయన ఎందుకు వదిలిపెట్టుకున్నాడు కుప్పగూలిన రియల్ కళ్ళు అబ్బా ఇది బాగా రాసింది మంచిగా డ్రై పోర్టు ముసుగులో దగ రామన్నపేట రైతుల నుంచి భూములు సేకరించిన అదానీ గ్రూపు ఇది మూసి గురించి వీళ్ళు రామన్నపేట దగ్గర కలిగొండ రామన్నపేట దగ్గర ఇది ఒక ధర్నా నడుస్తూ ఉంది నిన్న నుంచి అదే ఇదొకటి చూడండి కుప్పగూలిన రియల్ కళ్ళు ఆగిన అమ్మకాలు నిలిచిన కొనుగోలు రాష్ట్రంలో స్తంభించిన నిర్మాణ రంగం హైదరాబాద్లో ఆగిన పెద్ద ప్రాజెక్టులు వెంటాడుతున్న హైదరాబాద్ ముందుకు రాని కొనుగోలుదారులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మనం తిరుగుతూ ఉన్నాం నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు కొనుగోలు జరుగుతలేవు పెద్దగా వందలో ఒకరు కొంటారు వందలో ఒకరే కొంటారు లేదంటే వందలో ఇద్దరు కొంటారు ఇంత తక్కువ స్థాయికి ఇంత దిగజారి ఈ హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి చెందకాంచి హైదరాబాద్ డిస్టిక్ అభివృద్ధి చెందకాని చెప్పుకుని ఇంత తక్కువ సేల్స్ కాలే పుణ్యం మా అన్నగారి పుణ్యమే మా రేవంత్ అన్న గారి పుణ్యమే ఎవరు అవునన్నా కాదని ఇది నిజం ఇప్పుడు రియల్ ఎస్టేట్ నడుస్తుందని అసలు మీరే చెప్పుడు నేను తిరుగుతున్నా కాబట్టి ఆఖరిక తిరగబోదు నేను చెప్పబోదును ఇప్పుడు అన్న కొనుగోలు ఆగిపోయినాయి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అన్న ట్యాక్సీలు పెడతారంట ఇంకా ఉన్న ట్యాక్సీలు సరిపోతారు ఏమో ఇంకా రియల్ ఎస్టేట్ ఏముంది అడగదు మా అన్న రియల్ ఎస్టేట్ కింద కాదు కోకాపేటలో 1999 వెంచర్ వేసాడు మా అన్న రేవంత్ అన్న 1999 వెంచర్ వేసి ఇలా ముఖ్యమంత్రి కాడికి ఎదిగినాను మనం ఎదగొద్దు మహేష్ గార్డ్స్ ఎదగొద్దు కదా మహేష్ గార్డ్స్ ఎదగొద్దంటే రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోవాలి మహేష్ గార్డ్స్కు ఈ పైసలు రావద్దు అంతకైతే ఎక్కువ ఏమి లేదు రేవంత్ అన్న మన పుణ్యం అట్లా ఇది ఇలా రియల్ ఎస్టేట్ గురించి ఒక వార్త వచ్చింది ప్రతిపక్ష నేతల కాలేజీలనే సీట్లు పెంచలేదా అంది న్యాయస్థానం ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు ప్రభుత్వం అనేది కోర్టు ధిక్కరణ ఇంజనీరింగ్ సీట్లలో సర్కారు తీర్పు హైకోర్టు ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధిక్కరోని అంది ధిక్కరణ నోటీసులు జారీ చేసినాడు అమ్మ ఈ పల్లారెడ్డికి న్యాయం జరగలేదా మల్లారెడ్డికి న్యాయం జరగలేదా ఎవరికి న్యాయం జరగలేదు సార్ రామారావు ఎవరికి జరగలేదు ఏదో మరి నీకు నువ్వు చెప్పాలా ఎవరికి జరగలేదు చెప్తే మేము కూడా సై అంటాం ఇది రియల్ ఎస్టేటు ఇది మా నమస్తి రాసిన వార్త మా శంకర్ సాబు కూడా ఇంకా సేమ్ డైరెక్షన్ ఉన్నాడు మా శంకర్ సాబు తల కిని మీద తిరుతున్నట్టుంది నిన్న వాడి నుంచి చూస్తున్నా
ఖజానాకు కిక్కు టార్గెట్ 5318 కోట్లు త్వరలో మద్యం ధరలు పెంపు తాగువాదల పసలంచాలంట అన్న శంకరు నీకు వినిపించిందా నాకు వినిపించింది మన చూసినా తాగువాదల పైలు పెంచుతారంట సరిపోయేలోంట పైసలు అన్నకు పైసలు ఎక్కువ కావాలంట మరి ఇంకేం చేయలేం మరి రేవంత్ బండి రహస్య స్నేహితులు మంత్రులే ప్రభుత్వాన్ని కూల్చేశారంటూ బండి బాధ ఓ సిగ్గుజాపినోడా ఓ సంసారి శంకర్ సాబు జనవాల పాములు గురగొట్టం అనరా ఫస్ట్ కేసీఆర్ అరెస్ట్ చేయమన్నారు ఆయన ఫస్ట్ దాని పేరేం పేరు కాళేశ్వరం లక్ష కోట్ల ప్రాజెక్టు ఏ ఆరు సార్లు ఉంటారు ఏడు సార్లు ఉంటారు ఎందుకు ఈ లంగమాడలు ఇలా వందకు వంద శాతం బీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్కు పోతుందంటే ప్రజలు నమ్ముతారు ఇన్ని స్కామ్లు చూసి చెప్పినని ఒక్కరిని ముట్టుకోలే మీ పార్టీలా చూస్తూనే ఉన్నారు ప్రజలు ఇవన్నీ మీరేదో దాచిపెట్టిన మాత్రాన మీరేదో కథలు చెప్పినంత మాత్రాన మీ సైడ్ ఏం మల్లరు మీ కర్మ చెప్తావు నువ్వు చెప్పుకో ఇంక నువ్వు నీ సంగతి తెలిసేనారా బాబు నీ సంగతి తెలిసేనా నీది బరాబరిగా బీఆర్ఎస్ పత్రిక అని పెట్టుకోని చెప్పినావు 600 సార్లు నా ఊతపదం అదే ఇంక ఇప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం కేటీఆర్ ఆర్ఎస్పీలను చుట్టుముట్టిన పోలీసులు గ్రూప్ 1 పరీక్షల నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేసినట్టు పోనీ అమ్మ హౌస్ అరెస్ట్ చేసినట్టు పాపం మరి గ్రూప్ 1 వాళ్ళ గురించి మాట్లాడడానికి మనకు అర్హత ఉందా రామారావు శంకర్ సాబు మనకు అర్హత ఉన్నారా స్వామి మన సారు 10 ఏళ్ళు పరిపాలించిన ఎంపీకి సార్ మన సారు కలవకుండా చంద్రుడు పొడిచినాడు పొడిచి కడలు కట్టి ఇప్పుడు దీపై తుల్లిపక్కిరి అన్నాక ఇప్పుడు గుర్తొచ్చినాది మీరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న ఆయన నిరుద్యోగుల గురించి వాళ్ళే కదా మిమ్మల్ని దించింది నిరుద్యోగులు కదా సెక్రటేరియట్లో భారీ వాస్తు మార్పులు సచివాలయానికి మరో గేటు పెట్టినట్టు ఇది ఎక్కడ ఉన్నాయో వాస్తు దోష నివారణకు చర్యలు హడావిడిగా టెండర్లు వీలైనంత త్వరగా పనులు పూర్తికి ఆదేశాలు జారీ చేసి కేసీఆర్కు ఏక నెంబర్ అయితే మన దశ నెంబర్ ఏమో వాస్తుతోనే పని అని అమ్మ సక్క పరిపాలించవేసామంటే అయిపోయింది ఇది గ్రూప్ 1 గురించి మా దిశ మా రేవంతన దశ మాసే దిశ ఈయన ఛార్జీలు పెంచిండు అదేదో చేసిండు ఈయన బాగా ఆడి తెచ్చింది ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదు దేశం నుంచి దాన్ని పూర్తిగా తరిమేసేందుకు కేంద్రం పనిచేస్తుంది 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడతారు 2047కి 100 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి ఉగ్రవాదాన్ని పెంపొందించాలంటే కాంగ్రెస్ రావాలి అందరికీ తెలిసిన జోలే ఇలా 10 ఏళ్ళ నుంచి లెక్క తీరి అంతకంటే ముందు 2004 నుంచి 2014 దాకా లెక్క తీరి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాలు మారినాక ఏ ప్రభుత్వం ఎన్ని ఉగ్రవాదాలు దాడి జరిగినాయి అనేది మీకే అర్థమైపోతుంది గోకుల్చాటు గుర్తుందా దిల్సున్నారు గుర్తుందా గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోరు 3 దశలు 55 ప్రశ్నలతో కులగణన పాల్గొనున్న సుమారు 100,000 పైగా సిబ్బంది డిజిటల్ మోడ్లో వివరాల సేకరణ ప్రతి కుటుంబానికి ఒక ప్రింట్అవుట్ చివరకు నివేదిక రూపకల్పన ఇది ముందలవాడేది కాదు ఇది చూసి మురిసేదే కులగణన గిట్టట చేస్తారా స్వామి ప్రశ్నలు వేస్తారంట డిజిటల్లో చేస్తారంట మీకు అంత తెలివిలు ఉన్నాయి కాంగ్రెస్లకు పైసలు మింగుట్లో తెలివింది పైసలు దోసుట్లో తెలివింది గిసం దాన్ని తెలివి నమ్ముతాడా నేనైతే అసలుకే నమ్మను ఇంకా మీ కర్మ ఇదోటి వచ్చింది ఇలా ముచ్చట ఇంకా 28 నుంచి బీసీ కమిషన్ జిల్లాల పర్యటనలు అంట ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఫస్ట్ ఫేజ్లో భాగంగా 5 జిల్లాల్లో 231 ఎకరాలు అంట సెకండ్ ఫేజ్లో 2 జిల్లాల్లో 21.34 ఎకరాల్లో ఓనే మంచిగా ఉంది కదా సార్ ఆలయాల్లో సోలార్ ప్లాంట్ పెడతారు మంచిగా ఉంది కానీ ఆలయాలను కాపాడేద్దాం మనకు అది వద్దా అంటే నిజమైన హిందూలం కదా మనం అందుకే అడుగుతున్నాం ఇంకా లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నక్సలేట్లే ముద్ర దేశంలో చట్టబద్ధ పాలన లేదు ఆదివాసీని హింసించడమే పాలసీగా మారింది పౌర మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రొఫెసర్ సాయిబాబా కృషి మరువలేనిది ప్రొఫెసర్ హరగోపాల్ కోట్లాది మందికి ప్రతినిధిగా సాయిబాబా కూనంనేని సాంబశివరావు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నిలబడిన వ్యక్తి సాయిబాబా తమ్మినేని అదే సాయిబాబా జోలి నేను నిన్నమ్మన్న తీసిన దీని గురించి ఎంక్వైరీ చేసిన అయితే నాకు వస్తున్న సమాచారం ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈయన ఇప్పుడు ఎవరా వీళ్ళందరూ ఈయన మీటింగ్కి వెళ్ళలేరు ఈ ప్రొఫెసర్ సాయిబాబా విషయానికి వెళ్ళలేరు అంత కమ్యూనిస్ట్ ఈయన ఈయన పేరు పేరు కూనంనేని సాంబశివరావు ఏ పార్టీలో పడ
మావోయిస్టులతో సంబంధాలనే ఆయన అరెస్ట్ చేశారంట అది కూడా భారత జనతా పార్టీ అంటారు భారతీయ జనతా పార్టీ రాకముందు కూడా ఆయన అరెస్ట్ చేశారు తల్లి సోనియా గాంధీ పార్టీ కూడా అరెస్ట్ చేశారు అది ఇలా భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులకు వ్యతిరేకం అన్నట్టుగా వీళ్ళు పోర్ట్రేట్ చేసుకురు ఇది నేను చూసిన వాడేస్తాను అయితే ఈ సాయిబాబా ప్రొఫెసర్ సాయిబాబా అంటే ఆయన వేల మంది స్టూడెంట్ను వేల మంది స్టూడెంట్ను నక్సలైట్లుగా మార్చిన దరిద్రుడంట ఆయన ఇంట్లో పుస్తకం దొరికింది కమ్యూనిస్టుల పుస్తకం ఆయన అందుకోసం ఉగ్రవాదిగా చేసిరు అండా సెల్ చేసిరని చెప్తా వీళ్ళు అయితే పుస్తకాలు దొరికింది పక్కన పెడితే చరిత్ర చెప్పని నిజం చరిత్ర చూపించని నిజం ఒక వికలాంగుణ్ణి ఒక పోలియో వచ్చిన వ్యక్తిని ఎందుకు చేసినా నేను ఆలోచన చేసిన ఆలోచన చేసి నేను ఎంక్వైరీ చేస్తే ఈయన చదువుకున్న గద్దల్ని ఉగ్రవాదులుగా మార్చింది ఇంకా ఉగ్రవాదులు అంటే కదా మరి నక్సలైట్లుగా కమ్యూనిస్టులుగా మార్చిన అంటే ఉగ్రవాదులు అంటే ఈయన కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధం లేరు అయితే కమ్యూనిస్టులు ఎందుకు వేరా ఇలా ఈ దేవాలయం కాడికి బీజేపీ వేయింది ఇది కమ్యూనిస్టులు వేరు కమ్యూనిస్టులతో సంబంధం అంటే వచ్చినాయి ప్రొఫెసర్కి ప్రొఫెసర్ కదా సాయిబాబా గారు సరే చనిపోయారు ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిగా ఉండాలని కోరుకుంటాను కానీ విషయం ఆయన చేసిన తప్పు ఆయనతో తీసుకొచ్చిందని నాకు ఒక భావన ఏర్పడతా ఉంది అదే తప్ప చనిపోవడం బాధాకరం 9 సంవత్సరాలు ఉండడం బాధాకరం కానీ ఆయన చేసిన పని మాత్రం మంచిది కాదు కదా చేసిన పని మంచిది కాదు కదా దేశ వ్యతిరేక కార్యక్రమం కదా అది ఇలా ఈ సన్నాసుడు కూనవనేని పోయినాక అర్థమవుతారు ఇంక సరిపోతుంది ఇంకా దానికి ఇంక ఎగ్జాంపుల్సే అవసరం లేదు కూనవనేని పోయినాక ఆయన ఏదో పెట్టుకురంటారు నిన్న మరి వాళ్ళు మాట్లాడేది నమ్మిన సిద్ధాంతం అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతమేనా నమ్మిన సిద్ధాంతం